అందరికీ నమస్కారము. ఈరోజు నేను చెప్పబోయే పాట, మనకి యూట్యూబ్లో ఇద్దరు తమ్ముళ్ళు అడిగారు, గోపి దాసరి అని ఒక తమ్ముడు అడిగారు, తర్వాత జగన్ అని ఒక తమ్ముడు అడిగారు, ఇంకా కొంతమంది అడిగినట్టున్నారు, సరిగ్గా నాకు గుర్తులేదు వాళ్ళ పేర్లు, కానీ చాలాసార్లు అడిగారు వీళ్ళిద్దరూ. పాపం వాళ్ళ కోసం నేను అమ్మ అమ్మ అనే పాట రఘువరన్ బీటెక్ నుంచి 115వ పాటగా చెప్తున్నాను. ఇప్పుడు నేను పాడబోయే శృతి ఈ శృతిలో పాడుతున్నాను. ఈ అంటే మూడు శృతి. తిస్రగతి చతురస్ర జాతి ఏకతాళము, అమ్మ అమ్మ అనే సాంగ్ అండి. నటభైరవి రాగంలో ఉంది ఈ సాంగ్. స్వరస్థానములు సా రీటు గావన్ మావన్ పా దావన్ నీవన్ హై పిచ్ సార్. ఒకసారి పేజెస్ చూపిస్తాను, ఆ పేజెస్ చూసుకోండి. 4 పేజెస్ దాకా ఉంది సాంగ్. చిన్న చిన్న డిఫరెన్స్తో 2 చరణాలు ఉన్నాయి, కానీ నేను 2 చరణాలు కంప్లీట్ చేశానండి. ఎందుకంటే చిన్న డౌట్ కూడా రాకూడదని చాలా క్లియర్గా ఇచ్చాను మీకు నోట్స్ అనేది. మీరు పాజ్లో పెట్టుకొని రాసుకోండి, లేదా స్క్రీన్షాట్ తీసుకొనైనా రాసుకోండి. రాయడం అయితే ఖచ్చితంగా రాసుకోండి దయచేసి, ఎందుకంటే మీకోసం నేను చాలా క్లియర్గా ఇస్తున్నాను నోట్స్ అనేది, అర్థం చేసుకోండి. ఈ పాట ఏది, ఈ పాటని కాదు ఏ పాట అయినా రాయడానికి కనీసం 3 hours నుంచి 5 hours పడుతుంది టైం. మీకోసం అంత టైం నేను స్పెండ్ చేసి రాస్తున్నాను, డాట్స్తో సహా, కింద అండర్లైన్స్, తాళం గుర్తులతో సహా. మీరు దయచేసి రాసుకోండి, అలా వదిలేయకండి. థ్యాంక్ యూ. సెకండ్ పేజీ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ 3వ పేజీ. ఏమైనా డౌట్స్ వచ్చినా నాకు కాల్ చేయండి. నా నెంబర్ 9000330391. మీకు ఏదైనా పర్సనల్గా సాంగ్ కావాలంటే, వెంటనే కావాలంటే నాకు కాల్ చేయండి. పర్సనల్గా అయితే వెంటనే ఇవ్వాల్సి వస్తే కొంచెం నేను టైం స్పెండ్ చేయాలి కాబట్టి కొంచెం అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాను. అలాగే చాలామంది సాంగ్స్ అడిగారు, అంటే మీ నోట్స్ మాకు కావాలి అని అడిగారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఫొటోస్ తీసి పంపిస్తాను. మీకు ఏమేమి సాంగ్స్ అనేది కావాలనేది ఒకసారి నాకు మెసేజ్ చేయండి. అలాగే ఏం సాంగ్స్ అనేది చెప్తే దాన్ని బట్టి నేను మీకు ఫొటోస్ తీసి పంపిస్తాను. ఇది 4th పేజీ అండి. ఇందులో రిపీట్ చేసేది ఏమీ ఉండదు, మార్కులు పెట్టేది ఏమీ ఉండదు. డైరెక్ట్ 1st పేజీ, 2nd పేజీ, 3rd పేజీ, 4th పేజీ ఇలా వాయించుకుంటూ వెళ్ళిపోవడమే. నేను క్లియర్గా ఇచ్చేసాను. గగమ గరీరి గ్రీని నేని సరి గరి గరి సా, గగమ గరీరి గ్రీని నేని సరి గరి గరి సా, తక్క సగరీరి గ్రీ సని సగరీరి గ్రీ, తక్క సగరీరి గ్రీ సని పాప సని నిద పా పాప సా సరి సరి సని నీ దపమ పాప సా సరి సరి సని నీ దపమ పాప సారిని నిని దపమ పా సారి సని నీ పాప సారి నిని ధని దపమ పాపని దపమ పాపని దపమ పా సరి గరి గగమ గరి రిగరి నీని సరి గరి గరి సా రి గ గమ గ రి రి గ గమ గ గరి రి గ్రీని సరి గరి గరి సా. ఇంతవరకు పల్లవి. ఒకసారి పల్లవి మీకోసం మళ్ళీ పాడతాను. గ గమ గరి రి గ్రీని నీని సరి గరి గరి సా, గ గమ గరి రి గ్రీని నీని సరి గరి గరి సా, తక్క సా సగరి రి గ్రి సని సా సగరి రి గ్రి, తక్క సా సగరి రి గ్రి సని తక్క పప ప సని ని ద ప
పాప సరి 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 నిధని దపమ పాప సరి 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 నిధని దపమ పాప సరి నిధపమ సరి సరి పాప సరి నిధని దపమ పాపని దపమ పాపని దపమ సరి గరి గగమ గరి నిని సరి గరి గరి స రి గ గ గ గ రి 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 ని 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 స రి గ రి గ రి స. ఇంతవరకు పల్లవి అయిపోయింది. చాలామంది సాంగ్స్ అడిగే వాళ్ళే కనిపిస్తున్నారు, కానీ నేను పెట్టిన సాంగ్స్ వాయించుకొని ఉంటున్నారు. కానీ దయచేసి అంటే మీరు ఏదన్నా ఒక్క పల్లవి కానీ ఒక పాట మొత్తం కానీ వాయించి ఆ వీడియో నాకు పంపిస్తే నేను అప్లోడ్ చేస్తాను కదా, ఎందుకంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. నేను పెడుతున్నాను, ఎవరు వాయించుకుంటున్నారో ఏంటో అనేది కూడా నాకు తెలియట్లేదు. దయచేసి కొంచెం అలాంటిది ఏమన్నా చేస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక కళాకారుడిగా అంతకన్నా ఆనందమే ఉంటుంది. మీరు ఇది వీడియో చూసి వాయించుకున్న తర్వాత నాకు ఒక చిన్న వీడియో లేదు పాట మొత్తం పంపించినా మన యూట్యూబ్లోనే అందరు చూసేలాగా అప్లోడ్ చేస్తాను, వాళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేస్తాను. దయచేసి అలా ఏమైనా అవకాశం ఉంటే చేయండి ప్లీజ్. తర్వాత చరణము, ఇప్పుడు ఇది ఫస్ట్ చరణం అండి. సని సగారి సని సరి సగ సగారి సని సరి సాప సాప సగరి సని సని సగారి సని సరి సగ సగారి సని సరి సాప సాప సగరి సని పాప సరి సరి సని దని దపమ పాప సగరి సని తక సప సప పాప సప పదమ మరి సని సప సప పాప సప పని దపమా సప సప పాప సప పని దమరి సని సప సప పని దపమా రి గమ గరి రి గరి. తర్వాత నెక్స్ట్ థర్డ్ పేజీ సేమ్ పల్లవే వస్తుందండి. గ రి గ గమ గరి రి గరి నిని సరి గరి గరి స గ గమ గరి రి గరి ని నేని సరి గరి గరి సా. ఇంతవరకు ఫస్ట్ చరణం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి మీకోసం నేను ఫస్ట్ చరణం పాడతాను. ఇంచుమించు ఫస్ట్ చరణం సెకండ్ చరణం ఒకలానే ఉంటుందండి, చిన్న డిఫరెన్స్ అంతే, ఒక 5% చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. సని సగారి సని సరి సగ సగారి సని సరి సాప సాప సగరి సని సని సగారి సని సరి సగ సగారి సని సరి సాప సాప సగరి సని పాప సరి సరి సని దరి దపమ పాప సగరి సని సప సప పాప సప పాప దమరి సని సప సప పాప సప పాపని దపమా సప సప పాప సప పాపని దమరి సని సప సప పాపని దపమారి గగమ గరి రి గరి నీని సరి గరి గరి స గగమ గరి రి గరి నీని సరి గరి గరి స. ఇంతవరకు ఫస్ట్ చరణం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రెండవ చరణము స సగారి సని సరి స సగ సగారి సని సరి స స పద పద సగరి సని. చూడండి మనకి ఫస్ట్ చరణంలో వచ్చేటప్పటికి ఈ చిన్న చిన్నవి అనేవి లేవు, అదే ఇప్పుడు మనకి రెండవ చరణంలో చిన్న డిఫరెన్స్ అంత ఏమీ లేదు. ఒకవేళ ఇది రాకపోయినా పర్వాలేదు, మనం అదైనా వాయించేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళైతే అలా వాయించేసుకోవచ్చు, ఏమీ కాదు. కానీ వోకల్ వాళ్ళు పాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పక్కా ఈ నోట్స్ అనేది మీరు ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా. స స సగారి సని సరి
స స గ స గ రి స ని స రి స స ప ద మ ద మ స స స మ మ మ స స గ మ రి రి స ని స స స గ రి స ని స రి స స గ స గ రి స ని స రి స స స ప ద మ ద మ స స స మ మ మ స స గ మ రి రి స ని ప ప ప స స రి స రి స ని ని ద రి ద ప మ ప ప స స గ రి స స ని ని ద రి ద ప మ స ప ప స స ప ప ప స స ప ప ప ద మ మ రి రి స ని స ప ప స స ప ప ప స స ప ప ని ద ప మ మ స ప ప స స ప ప ప స స ప ప ప ద మ మ రి రి స ని స ప ప స స ప ప ని ద ప మ మ మ ప. ఇది మొత్తం సెకండ్ చరణం. తర్వాత వచ్చేటప్పటికి ఇది పల్లవి మొత్తం రిపీట్ అవుతుందండి, చిన్న డిఫరెన్స్తో ఉంటుంది అంతే. అందుకనే నేను రాశాను. మళ్ళీ మళ్ళీ ఒకసారి మీకోసం రెండో చరణం పాడతాను. స స స గ రి స ని స రి స స గ స గ రి స ని స రి స స ప ద మ ద మ స స స మ మ మ స స గ మ రి రి స ని స స స గ రి స ని స రి స స గ స గ రి స ని స రి స స ప ద మ ద మ స స స మ మ మ స స గ మ రి రి స ని ప ప ప స సరి సరి సని ని దని ద ప మ ప ప స స గ రి స సని ని దని ద ప మ స ప ప స స ప ప ప స స ప ప ప ద మ మ రి రి స ని స ప ప స స ప ప ప స స ప ప ని ద ప మ స ప ప స స ప ప ప స స ప ప ప ద మ మ రి రి స ని స ప ప స స ప ప ని ద ప మ మ ప గ గ మ గ రి 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 ని నీ ని స రి గ రి గ రి స గ గ మ గ రి 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 ని నీ ని స రి గ రి గ రి స తక స స గ రి 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 స ని స స గ రి 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 స స గ స స గ రి 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 స ని. మళ్ళీ ఒకసారి పాడతానండి ఇక్కడ. తక స స గ రి 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 స ని ద ప ప